దీని మీద మనం క్లిక్ కొడితే ధనంజయ రెడ్డి గారి నెంబర్ వచ్చేస్తుంది. దాన్ని జస్ట్ మనం ఇట్లా అంటమే. ఆ యాప్ కూడా మన ఆఫీస్లో ఉంది. నేను ఇస్తాను అందరికీ. షంసుద్దీన్ ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత అందరికీ పెద్దలందరికీ చెప్తున్నా, రేపటి నుంచి అన్ని మసీదు దర్గా జరిగే కార్యక్రమం మీకు అందరికీ ఇంటిమేషన్ జరుగుతుంది. ముఖ్యులందరూ వచ్చి ఎవరికి వీలున్నప్పుడు పాల్గొంటే బాగుంటుందో, మంచి లక్ష్యంతో ఏదైనా పని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి జరుగుతుంది అన్న విశ్వాసం నాకు కూడా ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా నెల్లూరు ముస్లిం సమాజానికి ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోకుంటే ముస్లిం సమాజం ఊరుకోదు. ఇది ముస్లిం సమాజం శక్తి నెల్లూరు జిల్లాలో అని చెప్పిన విధంగా అని చెప్పుకోవాలంటే 1,00,000 మంది ఈ 4 రోజుల్లో 1,00,000 మంది, లక్ష అంటే దాని అర్థం లక్ష కాగమని కాదు, మినిమం లక్షో 1,01,000 1,50,000 2,00,000. ఎందుకంటే ముస్లిం సోదరులే కాకుండా ఇందాక పెద్దలు చెప్పినట్టు బారా షాహీద్ దర్గా అనేది, రొట్టెల పండుగ అనేది అన్ని కులాలకి మతాలకి సంబంధించిన విషయం. అందరినీ భాగస్వాములు చేసి మనం ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. కలిసి వచ్చే ఏ రాజకీయ పార్టీనైనా అన్ని పార్టీల్ని కలుపుకుందాం. మనం అడిగేది ఒకటే, 15 కోట్లతో మీరు జీవో ఇచ్చారా లేదా? ఆ 15 కోట్లలో 7.5 కోటి మసీదు, 7.5 కోటి దర్గా అభివృద్ధి, అవునా కాదా? మరి ఈ రోజుకి రూపాయి డబ్బులు విడుదలయ్యా? మీరు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందా? ముఖ్యమంత్రి సంతకం పెట్టిన కాగితంకి ఒక చిత్తు కాగితంగా ఆర్థిక శాఖ పరిగణిస్తుందంటే ఇది ఎంతవరకు సమంజసం? 7.5 కోటి దర్గా పనులు ఏ క్షణమైనా ఈ డబ్బులు విడుదల కాందని వల్ల ఆగిపోయే ప్రమాదం ఉంది. 4 సార్లు టెండర్లు పిలిచిన మసీదు నిర్మాణానికి ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదంటే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వని దానివల్లే. దీన్ని ప్రజల్లో చర్చకు పెట్టండి. మళ్ళీ చెప్తున్నానన్న, ఈ సమస్యలన్నీ కూడా కొత్తగా నేనేదో గత 3 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు, 4 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నా. ముఖ్యమంత్రి గారి సంతకం ఒక రకంగా చెప్పాలంటే గెలిచిన 3 నెలలకే పెట్టించాం బారా షాహీద్ దర్గా అభివృద్ధికి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దర్గా ఇన్ ఇండియా అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు రాసిపెట్టి సంతకం 3 సంవత్సరాల 9 నెలలు. ఎట్టకేలకి అనేక రకాల ప్రయత్నాల తర్వాత 9 నెలల ముందే జీవో ఇచ్చింది. 9 నెలల ముందు జీవో ఇచ్చి డబ్బులు విడుదల చేయకుంటే నేను ఆ జీవోని నమ్మి ఇక్కడ అందరికీ చెప్పా. మా షకీల్ భాయ్ అని అబూబాయిని చూస్తే భయం నాకు, ఎందుకంటే వాళ్ళు పోయినసారి ఏదిగాప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి మీద నమ్మకంతో జీవో ఇచ్చారు కదా అని 15 కోట్లు వచ్చిందని చెప్పా. మరి దానికి ఆర్థిక శాఖ అనుమతి లేకుంటే రేపటి రోజు ముస్లిం సమాజం ముందు ఎవరు దోషిగా నిలబడాలి? నేను చేయని తప్పుకి నేను ఎందుకు దోషిగా ఉండాలి? దానికోసం నేను కాస్త గట్టిగా మీటింగులో మాట్లాడితే మన శాసనసభ్యుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఎంత ఇబ్బంది లేకుంటే మాట్లాడతాడు, ప్రజల నుంచి ఒత్తిడి లేకుంటే మాట్లాడతాడు అని ఆలోచన చేయకుండా, సమస్య కోణంలో చూడకుండా దాన్ని రాజకీయ కోణంలో చూసి నా టెలిఫోన్ని ట్యాపింగ్ చేయటం. కాబట్టి ఆ రోజు కూడా మాట్లాడాం, మీకు అందరికీ తెలుసు, కొత్తగా మాట్లాడే మాటలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అయ్యా బారా షాహీద్ దర్గాకి 15 కోట్లు డబ్బులు ఇచ్చారు, ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదని. దీనికోసం అధికారులు చుట్టూ తిరిగితే ఉదయం 10 నుంచి రాత్రి 8 దాకా అపాయింట్మెంట్ ఉండే పరిస్థితి. 8 గంటలు పిలిచి కప్పు కాఫీ ఇచ్చి చేస్తామని ఒక ఆయన, ఒక వారంలో ఇంకొక ఆయన అయితే అసలు వీలే కాదన్నాడు, కనీసం కూర్చోమని కూడా చెప్పాల. ఎందుకు చెప్తున్నాడు సోదరులారా, నాకు కడుపు మండింది. నేను సమస్యలు అడుగుతా, మీరు నన్ను అడుగుతారు, నా చేతులు ఉండి నేను చేస్తాను, చేతులు లేని నా వల్ల కాదు. మరి నేను సమస్యలు అడుగుతా మీ పక్షాన ముఖ్యమంత్రి గారిని, చేతులు ఉండి చేయాలా, చేతులు లేని నా వల్ల కాదని చెప్పాను. అలా కాకుండా ఒక జీవో ఇచ్చి నా చేత రొట్టెల పండుగలో మైక్లో చెప్పించి రేపు ఎవరో మీ ముందు తలదించుకోవాలా? ఇది నా పోరాటం. దయచేసి బాధ అర్థం చేసుకో. మంది చేత ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందించే గాంధీగిరి నిరసన కార్యక్రమానికి ఈరోజు మత పెద్దల సమక్షంలో బారా షాహీద్ దర్గాలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఎందుకు మీ అందరి సహకారం ఉండాలని చెప్పని, మీ అందరి సహకారం ఉంటే నెల్లూరు జిల్లా నుంచి వచ్చే నెల రోజుల్లో 100 విజ్ఞాపనలు ఈ ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో పోస్ట్ కార్డో, టెక్స్ట్ మెసేజో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో పంపిస్తే ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుందని చెప్పి కోరుకుంటూ, నా మాటలు ముగించే ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరిచ్చిన జీవో ఇది, మీరిచ్చిన జీవోకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదంటే అది ముఖ్యమంత్రిగా మీకు కూడా గౌరవం కాదు. అది ఇచ్చింది ఒక పవిత్ర కార్యక్రమానికి, 7.5 కోటి దర్గా అభివృద్ధికి, 7.5 కోటి మసీద్ నిర్మాణానికి. కాబట్టి పెద్ద మనసు చేసుకుని వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని కోరుకుంటూ, సరే మీడియా మిత్రులందరికీ సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి ఫోన్ నెంబర్ చెప్తాను. పోస్ట్ కార్డులు అంటే కార్డుల రూపంలో అడ్రస్ అయి ఉంటాయి, పంపించవచ్చు. ధనంజయ రెడ్డి గారికి వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ చేయాలంటే సీఎం గారి కార్యదర్శిన ధనంజయ రెడ్డి గారు వీరే మొత్తం చూసేది. 9849908692. మళ్ళీ చెప్తున్నా 984999, మళ్ళీ చెప్తున్నా 984999, తర్వాత 08692, మళ్ళీ చెప్తున్నా 08692.